సంఘటనని ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా తీసుకుంది. రాజకీయ కోణం కాకుండా మానవతా దృక్పథంతో ఆ ఫ్యామిలీకి మనం మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఆ ఫ్యామిలీని అన్ని విధాలుగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు నిన్న కూడా ఇక్కడ హాస్పిటల్ పంపించడం, నేను మంత్రులు కానీ నేను కానీ రావడం కూడా జరిగింది. ఆ ఫ్యామిలీకి మనోధైర్యం చెప్పాం. ఆ పాప భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం నుంచి కూడా 5 లక్షల రూపాయలు చెక్ని కూడా ఇచ్చారు. నేను కూడా 2 లక్షల రూపాయలు అనౌన్స్ చేశాం. ఈరోజు రోజా గారు కానీ లేకపోతే వైసీపీ నాయకులు ఏదో ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయాలి లేకపోతే ఇదంతా కూడా ప్రభుత్వం వైఫల్యమని చెప్తా ఉన్నారు. మేము పార్టీలకు చెప్పకూడదని అనుకున్నాం, కానీ వాళ్ళు వచ్చి మాట్లాడితే మాకు కూడా తప్పట్లేదు. నిన్న సుబ్బయ్య ఫ్యామిలీ ఎవరైతే నిన్న రేప్ చేశారో ఆ రేప్ చేసిన ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా వైసీపీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఇది కూడా అందుకని మీకు పూర్తిగా సమాచారం అంతా కూడా చేసుకొచ్చాం. వైసీపీలో వాళ్ళ తమ్ముడు కొడుకు కానీ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా వైసీపీ ఫ్లెక్సీలు వేసుకొని దాచపల్లి పట్టణంలో పెట్టిన ఫోటోలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు మొత్తం కూడా వీళ్ళు వైసీపీలో ఉన్నారు. అందుకనే ఇప్పుడు వైసీపీలో ఉన్నా నిన్న మేము కావాలి, నిన్న మాట్లాడలేదు, మానవతా దృక్పథంతో మాట్లాడలేదు. ఆ అమ్మాయి జీవితం బాగుపడాలని కానీ వాళ్ళు ఈరోజు వచ్చి రాజకీయం చేయాలన్నా కాబట్టి ఎవిడెన్స్ మొత్తం కూడా మీ ముందు పెడతా ఉన్నాం. అనేక కేసుల్లో ఉన్నారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉంది కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షించేంత వరకు కూడా ప్రభుత్వం ఉపేక్షించబోము. గట్టిగా మరి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతున్నారు. మీరు స్వయాన మీ పార్టీ సభ్యుడిగా ఉన్నాడు, క్రియాశీలక సభ్యత్వం మీరు ఇచ్చారు. అండ్ మీ అరపతి శ్రీనివాస్ మీ ఎమ్మెల్యే తన కోటాలో జన్మభూమి కమిటీలతో సంతకం చేయించి అతనికి ఇల్లు కూడా శాంక్షన్ చేయించి సిగ్గు లేకుండా నిన్న నా గురించి మాట్లాడతాడు ఎరపతి నేని శ్రీనివాస్, నన్నపనేని రాజకుమారి. మరి ఈ నిజాలకి ఏం సమాధానం చెప్తారో అని నేను అడుగుతున్నాను. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయి ఆ తల్లిదండ్రులు మైనారిటీలు ఆడపిల్లని బయటికి పంపించడానికి కూడా ఆలోచించే మైనారిటీ కుటుంబంలో ఇలాంటి అన్యాయం జరిగి వాళ్ళు సిగ్గుతో తలదించుకొని ఉంటే మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ కుటుంబ సభ్యులని రాజకీయం చేస్తూ మేము రాజకీయం చేస్తున్నామని మీరు చెప్తున్నారు. ఈరోజు ఒకటే అడుగుతున్నాను, మాకు ఈ విషయాలు తెలిసినా కూడా నిన్న ఎందుకు మాట్లాడలేదు అంటే రాజకీయం చేయకూడదు, ఆ పిల్లలకి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పి మేము పోరాటం చేయడం జరిగింది. ఈరోజు మా పోరాటం వల్ల కదా మీరు వెళ్ళి బాధితురాలు చూసింది. ఈ 4 సంవత్సరాల్లో ఎన్ని రేపులు జరిగి ఉంటాయి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్లల మీద? ఎవరినైనా వెళ్ళి నువ్వు చూసావా? ఎవరికైనా ఎక్స్గ్రేషియా ప్రకటించావా? ఎవరినైనా చదివిస్తానని నువ్వు వాగ్దానం చేసావా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ అమ్మాయికి ఎందుకు చేయాల్సి వచ్చింది? మేము వెళ్ళి నిలదీశాం కాబట్టి, మీ తప్పుల్ని బట్ట బయలు చేశాం కాబట్టి మీరు దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు మీరేదో ఆ కుటుంబం మీద ప్రేమతో వచ్చింది కాదు అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.